పోలీస్ వెంకటస్వామి అనే చిత్రంలో బాలనటిగా కనిపించింది తెలుగమ్మాయి రక్ష అలియాస్ రాణి. దాదాపు 10 ఏళ్ల తర్వాత జానీ వాకర్ అనే మలయాళ చిత్రంలో నటించింది. చిరునవ్వులు వర్మిస్తావా మూవీతో హీరోయిన్గా తెలుగులోకి ప్రవేశించింది. తర్వాత ఎక్కువగా తమిళ సినిమాలే చేసింది. అయితే స్పెషల్ సాంగ్స్ వల్లే మరింత ఫేమస్ అయింది. అనంతరం నాగవల్లి, నిప్పు, రచ్చ, మేం వయసుకు వచ్చాం, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, దువ్వాడ జగన్నాథం ఇలా చాలా సినిమాల్లో నటిగా చేసి మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈమె వెండి తెరపై ఎక్కువగా కనిపించడం లేదు. సినిమా అవకాశాలు రాకపోవడంతో బుల్లి తెరపై సీరియల్స్ చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను 300కి పైగా చిత్రాల్లో నటించాను, హీరోయిన్గా క్లిక్ అవ్వకపోయేసరికి ఐటమ్ సాంగ్స్ చేశాను, అప్పుడు బాధ అనిపించలేదు కానీ ఇప్పుడు తలుచుకుంటే బాధేస్తోంది. ఆ సాంగ్స్ చేయడం వల్ల నాకు తల్లి పాత్రలు రావడం లేదు. ఒక తమిళ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో ఓ సినిమా చేశాడు, అందులో ఓ రోల్ ఆఫర్ చేశారు. నాకు పెళ్ళై పాప ఉంది, గతంలో లాగా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని బోల్డ్గా నటించమంటే నా వల్ల కాదు, మంచి పాత్ర అయితేనే చేస్తానని చెప్పాను. దానికి అతడు కూడా అలాంటిదేం లేదు అని చెప్పి మంచి పాత్ర అని చెప్పాడు. తీరా సెట్కు వెళ్ళాక బోల్డ్గా నటించమన్నాడు. అదేంటి నేను చేయనని చెప్పాను కదా అని అడిగితే చేయమని ఒత్తిడి తెచ్చాడు. చాలా ఇబ్బంది పెడుతుండడంతో ఆయన చెంప చెల్లుమనిపించి, ఏంట్రా ఏమనుకుంటున్నావు అసలు, నీ సినిమా వద్దు ఏమీ వద్దని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. వినయ్ విదయ్ రామ సినిమా కోసం బోయపాటి నాకు రోల్ ఆఫర్ చేయాలనుకున్నారు, కానీ మధ్యలో ఉన్నవాళ్ళు ఆమె బిజీగా ఉంది, తను చేయదని చెప్పడంతో ఆ ఆఫర్ నా దాకా రాలేదు. ఈ విషయం నాకు తర్వాత తెలిసిందని రక్ష చెప్పుకొచ్చింది.